హలో హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ గంగపుత్ర లోపల పోయినాను. సముద్రంలో ఉన్నాడు, బయట ఉన్నాడని ఏంటని ఆలోచిస్తున్నారా? ఏం లేదు, సముద్రంలో వేట ఇక్కడికి అయిపోయింది. ఇంకా రెండు ఒక రెండు నెలలు ఇంకా బోర్డులు కట్టిన లాంటి జరుగుతుంది కావాలి. జరుగుతుంది లాస్ట్ డే ఈరోజు, అందుకే బయటకు వచ్చి మీకు కనిపించడం జరుగుతుంది. ఇంకా ఏం లేదు, బయట కొన్ని కొన్ని అంటే మీకు చూపించు చూపించాల్సిన కొన్ని ఉన్నాయి చూపించడానికి, అవి చూపించాలని ఇలాగ రెడీగా ఉన్నాను. మరి ఆలస్యం చేయొద్దు, మీరు త్వరగా చూపించేస్తాను ఇవి. సో వచ్చేసాం మన ప్రాపర్టీ దగ్గరికి. రామయ్య ప్రేమలో రా, పర్లేదు. సో వచ్చే కంటే నిలబడి చెప్తే బెటర్ అనుకుంటాను నేను. సో ఏం లేదండి, చాలా మందికి తెలియదు, మార్కెట్కి పోయి కొనేసుకుంటారు కొన్ని కొన్ని. ఏం కొనుక్కుంటారు? సో ఇప్పుడు దీనికోసం మనం మాట్లాడుకుందాం. ఇది ఏమంటారంటే, ఇది బ్రౌన్ అంటారు దీన్ని, స్మాల్ బ్రౌన్. మరి ఇది చూడండి, ఇది పింక్ కలర్లో ఉంటుంది. ఇది ఇది టేస్ట్ చాలా టేస్ట్ ఉంటుంది, లేయర్గా దొరుకుతాయి, అసలు దొరకడం కష్టంగా ఉంటుంది. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఈ ఆభరణం దొరుకుతాయి ఫ్రెష్గా. చూడండి, మళ్ళీ చూపించట్లు సరిగ్గా అంటారు. చూసారు కదా, దీన్ని బ్రౌన్ అంటారు ఇది. సో ఇది వచ్చి టైగర్ ఫోన్ అంటారు. మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఒక వీడియోలో చెప్పాను కూడా, ఇది టైగర్ అని. చూసారు కదా, ఈ టైగర్ ఫోన్. ఇది కొంతమందికి ఏంటంటే చిన్న చిన్నది ఒక చిన్న రైలు కూడా టైగర్ అని చెప్పి మోసం చేసే సంప్రదాయం జరుగుతుంటుంది. సో మినిమం టైగర్ అంటే ఒక 400 గ్రాములు 300 గ్రాములు అక్కడ నుంచే ఉంటుంది టైగర్. ఇంకా స్మాల్వి చూపించేది టైగర్ కూడా అని చెప్పి మీకు మోసం చేసే సంప్రదాయం జరుగుతుంటుంది. అక్కడ అమ్మద్దు అది, వాళ్ళు అమ్మకంటే చూస్తూ జాగ్రత్తగా తినండి, కొనుక్కోండి. బట్ ఇదేంటంటే, మీకు ఇవి వండుకుంటప్పుడు కూడా హెడ్ ఉంచాలి. హెడ్ ఉంచి ఈ వెనక ఇది ఉంది కదా, ఇది ఈ మీట్ తీసుకోవాలి. ఇది ఈ పొర తీసి హెడ్తో తింటే ఇంకా మీకు దీంట్లో పోషకాలు ఎక్కువ ఉంటాయి, మీకు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కొంతమంది తెలియక ఏం చేస్తారంటే హెడ్ మొత్తం తీసేస్తారు. హెడ్ మొత్తం తీసి ఓన్లీ లో ఉన్న మీట్ మాత్రమే తింటారు. అది కరెక్ట్ కాదు, అది ఎందుకంటే యూజ్ ఉండదు మీకు, అది తిన్నా వేస్ట్. సో దీనికి తేడా ఏమి ఉండదు. అప్పుడు తింటే ఇది ఎంత టేస్ట్ ఉంటుంది, అలాగే ఇది కూడా టేస్ట్ ఉండదు. బట్ దీంతో హెడ్తో తింటేనే మీకంటూ ఒక టేస్ట్ ఉంటుంది, మీకు కూడా పోషకాలు ఎక్కువ ఉంటాయి దీంట్లో. సో దీనికోసం అయితే అయిపోయింది. బట్ ఇప్పుడు ఈ బ్యాక్ పాంప్లెట్ కోసం చెప్తున్నాం. ఇది బ్యాక్ పాంప్లెట్. ఇది సో ఇది బ్యాక్ పాంప్లెట్ కాబట్టి ఇది దీన్ని ఫ్రై చేసుకున్న ఎగిర పెట్టుకున్న ఇది ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది లో ఉన్న ముళ్ళు గట్ర ఏమి ఉండదు, ఒకటే ముళ్ళు ఉంటారు, సెంటర్ ముళ్ళు. అదిగా మెత్తగా ఉంటుంది, అది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది కూడా. బ్యాక్ పాంప్లెట్ అంటారు దీన్ని. చూడండి, మళ్ళీ సరిగ్గా చూపించట్లేదు అంటారు, మళ్ళీ కెమెరామెన్ అంటారు సరిగ్గా చూపించి కెమెరామెన్ కామెంట్లు పెడుతున్నారు కింద. ఇప్పుడు దీనికోసం మాట్లాడుకుందాం. ఇది వైట్ పాంప్లెట్ అంటారు దీన్ని. దీనికి కూడా సేమ్ ఒక సెంటర్ ముళ్ళు కూడా ఉంటుంది, అది కూడా చాలా 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 మెత్తకుంటుంది ఆ ముళ్ళు కూడా. ఇది తింటే హార్ట్కి మనకు మంచిది. కావాలంటే మీ డాక్టర్లకి ఎవరైనా మీ పర్సనల్ డాక్టర్లు ఉంటే వాళ్ళని కూడా అడగండి. తింటే చాలా చాలా మంచిది హార్ట్కి అనేది. హార్ట్ కొంచెం బలంగా ఉంటుంది, హార్ట్ స్ట్రోక్ కాకుండా కొంచెం ఇంకా బెటర్గా హెల్దీగా ఉంటుంది. ఇది ఇది వైట్ పాంప్లెట్. బట్ కొంచెం రేట్ ఉంటుంది, ఆ రేట్ అనేది చెప్పను, మార్కెట్లో కొంచెం తెలుసుకోండి, చెప్పకూడదు. కింద కామెంట్లు పెట్టండి రేట్ ఎంత. నేను పర్సనల్గా నేను రేట్ తర్వాత చెప్తాను, కొద్ది ఇలా చెప్పడం కరెక్ట్ కాదు. అది ఓకే, దీని వైట్ పాంప్లెట్ అంటారు, బాగా చూసుకోండి. ఇది చూడండి, బాగా చూడండి. ఇది బాగా ఫ్రెష్గా ఉన్నాయి, తాజాగా ఉన్నాయి. ఇప్పుడే వచ్చినట్టు ఉన్నాయి, ఇప్పుడే వచ్చి సముద్రం నుంచి కూడా, ఇది కూడా తాజాగా ఉన్నాయి. ఇది చూడండి, ఇది వచ్చి లాంగ్ హీల్, లాంగ్ హీల్ కవర్ ఫుల్. చూడండి ఎంత పెద్దది ఉందో చైనీస్ పాంప్లెట్. బట్ దీనికి కూడా సేమ్ ఒక రెండోట్లాగా ఒకే ముళ్ళు ఉంటుంది, సెంటర్ ముళ్ళు. ఇది కూడా అంతే టేస్ట్ ఉంటుంది, ఇది కూడా హెల్త్కి చాలా మంచిది. ఇది మాత్రం చాలా 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 టేస్ట్గా ఉంటుంది, ఇంత టేస్ట్గా ఉంటుంది. దీన్ని ఫ్రై చేసుకున్న మళ్ళీ ఎగురు పెట్టుకున్న పులుసు పెట్టుకున్న దేనికైనా సరే రెడీ అంటుంది.
రేట్ ఎక్కువ ఇది కూడా రేట్ ఎక్కువ మినిమం ఇది ఒక హాఫ్ 700 ఒక కిలో ఉండొచ్చు అనుకుంటాది కేజీ ఉంటుంది బరువు ఉంది బట్ నాకు తెలిసిన బరువు ఏంటంటే మీకు తెలియదు కదా చూడండి అంత పెద్దగా ఉండవు ఇంకెంత పెద్దగా తినాలి చాలా ఆరోగ్యంగా ఉంటుంది చూడండి ఇంపార్టెంట్ దీనికోసం మనం మాట్లాడుకోవాలి చాలా ఇంపార్టెంట్ ఇవి రాక్ స్టార్ అంటారు ఇవి ఇవి ఏంటంటే ఇవి ఇవి అన్నట్ల ముందు ఇవి కాస్ట్ ఎక్కువ బట్ ఇవి చనిపోయి బతికి అయితే లేవు చనిపోయి ఆల్రెడీగా దీన్ని వచ్చిన ఎక్కువ పెట్టడానికి జరిగింది అది బతికి ఉంది ఇవి అయితే ఇవి చాలా మందికి దొరకవండి పాపం చాలా ట్రై చేస్తుంటారు దొరకవు ఒకవేళ మీకు కావాలనుకుంటే హార్బర్కి వచ్చేయండి హార్బర్కి వచ్చి ఈ ప్లే లాంగ్ హిల్ రాదు లాంగ్ హిల్ बॉडी की वेट उठा चल उल्कि अला लास्ट टाइम टिकटॉक लो जी वायरल इपू मन कोसम मन कोसम मन चैनल चूसे वाले चिपमय दीन को అయితే మాయమ్మ నిన్ను కూడా పెళ్ళైన తర్వాత దీన్ని తినమంటావు అయితే అది నాకు పెళ్ళైన తర్వాత కూడా నన్ను మా ఇది కూడా తినమంటాడు అంటే ఇంత ఎక్కువ బాగా పవర్ వస్తుంది అని అంటున్నాడు అది మీకు కూడా మీరు కూడా చూడండి గూగుల్లో సెర్చ్ చేయండి యూట్యూబ్లో సెర్చ్ చేయండి బట్ ఇవే ఎక్కువ తింటుంటా బాగా నాకు కూడా అంటే తెలుసు కదా మీకు తెలుసు కదా అంటే తింటే ఏంటని మా ఆల్రెడీ చెప్పాడు మనకి సో కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇది తింటే చాలా మంచిది అంటున్నాడు ఎందుకంటే అది ఎందుకు అనేది మీకు అర్థమవుతుంది నేను చెప్పకూడదు అది మళ్ళీ చెప్తే మళ్ళీ కింద కామెంట్లు మీరు వేరే లెవెల్లో పెడతారు అది నాకు తెలుసు అది సంగతి ఓకే సో తెలుసు కదా ఇవి కొత్తగా పెళ్ళైన వాళ్ళు మాత్రం తినాలంట సో పెళ్లి కాని వాళ్ళు తినకూడదు అమ్మాయ్యా కనుమల కూడా తినొచ్చు అది మీ ఇష్టం అది అదే అంటున్నాను మాయ కూడా పెళ్లి కనుమల కూడా తినొచ్చని సరే ఇక్కడికైతే ఇలా అయింది సో లాంగ్ వెళ్ళి మనం ప్రాపర్టీ మొత్తం కవర్ చేయరాజు చూస్తారు మన వాళ్ళని ఇలా చూసారు కదా మరి ఇది ఇక్కడదే ఇది చూపించడం జరిగింది ఎందుకంటే మీకు తెలియాలి మీకు మార్కెట్ పోయి ఏవేవో కొనుక్కుంటారు ఏవేవో తింటారు బట్ ఏదైనా సరే తినే ముందు ఫ్రెష్గా ఫ్రెష్గా ఉండేవి చూడండి ఫ్రెష్గా ఉండవు తినండి ఓకే బట్ మన ఇది మన షాప్ ఇది మీకు ఎప్పుడైనా హార్బర్కి వచ్చి ఏమైనా కావాలనుకుంటే సో పేరు చూసుకోండి ఇక్కడికి వెళ్ళి అంటే ఒక ప్లేస్ మోసాలు ఉంటాయి ఇది అంటే డబ్బు ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి మోసాలు ఉంటాయి బట్ మన దగ్గర అంటే అలా ఉంటుంది చెక్ చేసుకోండి ప్రెషర్ ఉంటారు బాగా ఉంటాయి కూడా చూసారు కదా నేను లేకపోయినా సరే ఫేస్బుక్ పెట్టుకోండి బట్ ఛానల్ ఆ వీడియో చూసి నేను చేసినా పర్లేదు నేను దొరికిపోతా మళ్ళీ మీకు ఓకే సో చూసారు కదా ఇలాంటి అప్డేట్లన్నీ నేను ఇస్తూనే ఉంటాను కొత్త కొత్త అప్డేట్లన్నీ ఇస్తూనే ఉంటాను బట్ మీరు ఒక హెల్ప్ చేయండి నాకు ఏం లేదు
మీరు నాకు కామెంట్లు పెడుతున్నారు కదా, అది ఎక్కడి నుంచి కామెంట్లు పెడుతున్నారు అనేది మీ ఊర్ నేమ్ ఫ్రమ్ అదే మీరు ఉండే ప్లేస్ అని ప్లేస్ అది నాకు కామెంట్ చేయండి. అంటే నా వీడియో ఎంతవరకు రీచ్ అయింది అనేది నాకు తెలియదు కదా, బట్ ఇది ఒక హెల్ప్ చేయండి నాకు. నేను ఏం కోరుకోను, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ షేర్ చేయండి, ఇలాగే నేను చెప్పను. బట్ మీరు కామెంట్ పెడతారు కదా, ఆ కామెంట్ మీరు ఎక్కడి నుంచి పెడుతున్నారు అనేది నాకు కామెంట్ చేయండి, ఎందుకంటే నా వీడియో ఎంతవరకు రీచ్ అయింది అనేది నాకు తెలియదు కదా. చాలా హ్యాపీనెస్ ఉంటుంది నాకు. బట్ అంతే తప్ప మీకు ఇష్టం ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, నాకు ముందు లేదు డిస్లైక్ చేయండి, ఎలాగైనా చేస్తారు కదా మీకు అలవాటే కదా. బట్ ఇంకోటి చెప్పాలి, నా వీడియోలోనూ మీకు సీ ఫుడ్ కట్టర్ ఇవన్నీ ఇలాగే చూపిస్తుంటాను, బట్ మీకు ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి కదా. ఏంటంటే మీకు కామెడీగా చూడాలి ఇవి అన్నట్టు, ఈ ఇంటర్వ్యూలు కట్టర్ ఇంకేమైనా చూడాలనుకుంటే కిందన ఒక కామెంట్ పిన్ కొడుతుంది, వైరల్ హబ్ అనే ఒక ఛానల్, అది కూడా మంచి ఛానలే. సో ఆ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవ్వండి, ఇది ఒక రిక్వెస్ట్ అనుకుంటుంది. బట్ మీకు నచ్చితే చెయ్యండి, తెలియదు. బట్ ఏంటంటే ఇంకేంటంటే చూసారు కదా, ఓకే ఏం మాటలు ఏం చెప్తామనుకుంటున్నాను, ఇంకా ఎన్నో కొత్త విషయాలు కొత్త కొత్త విషయాలు ఏవో తెలుసుకోవాలనుకుంటే సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమంటున్నాడు మా అయ్య పర్లకి. బాగుంది చేయండి, ఇంకా మీకు ఇంకా కొత్తవి ఏవో తెలుస్తూ ఉంటాయి, సీలో ఇంకా చాలా ఉన్నాయి. అలాగే కామెడీ కూడా చేస్తుంటారు అప్పుడప్పుడు, దాన్ని కూడా ఎంకరేజ్ చేయండి. మీరు ఎంకరేజ్ చేస్తుంటేనే ఇంకా కొత్త కొత్త చేస్తూ ఉంటాడు. త్వరలో త్వరలో మేమైతే మా విలేజ్ వెళ్ళిపోతున్నాం, మా విలేజ్ వెళ్ళి షార్ట్ ఫిల్మ్, ఇంకా షార్ట్ ఫిల్మ్ లాంటివి చేయాలనుకున్నా. షార్ట్ ఫిల్మ్ అంటే బట్ ఈ ఫైట్ సీన్లు గట్ర ఉంటాయి కదా, మీకు ముందు అలా నేను చేసేవాడిని కదా. సో అవి మేము రెడీ అవుతాం. మా విలేజ్లో కూడా ఇంకా విలేజ్లో అయితే ఇంకా మామూలుగా ఉండదు, ఇంకా రచ్చ రచ్చగా ఉండదు. సో అవి దాని అప్డేట్ కానీ మీకు ఇవ్వడం జరుగుతుంటాయి. విలేజ్లో ఏం చేస్తుంటున్నా అక్కడక్కడ చిన్న బూట్లు ఉంటాయి, అంటే అది వన్ డేకి వెళ్ళొచ్చు, దానికి వేటకు వెళ్ళొచ్చు వన్ డే అది. సో దాంట్లో కూడా ఉంటాయి, మీకు చూపించడం జరుగుతుంది, ఫన్ గా ఉంటుంది, మామూలుగా ఉండదు. ఇతను మా తమ్ముడు చెప్పు రాజు, సరే మనోడు సిగ్గుపడుతున్నాడు మనోడు, ఓకే. బట్ చూసారు కదా, మీకు నచ్చింది అనుకుంటాను, ఓకే నచ్చినట్టయితే లైక్ చేయండి, లేదా డిస్లైక్ చేయండి. ఇంకా ఇంకేం మరి ఉంటా మరి.